హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ బత్ని ఫ్రమ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉండ్రుగొండ దేవస్థానాన్ని దర్శించుకోబోతున్నాం. ప్రకృతిలో మమేకమైన ఉండ్రుగొండ హిల్స్, ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో, కోదాడకు 35 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మంకు 60 కిలోమీటర్ల దూరంలో, NH-65 రోడ్ లైన్లో మన ఈ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వెలిసి ఉంది. అయినా ఎవరికి ఈ టెంపుల్ గురించి కానీ, హిల్స్ గురించి కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే మనం పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. ఉండ్రుగొండ గిరులు పర్యాటక సిరులు. సూర్యాపేటకు 10 కిలోమీటర్ల దూరంలో, దురాజపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 1372 ఎకరాల అభయారణ్యంలో ఉన్న 8 కొండలు ప్రాకృతిక సౌందర్యానికి మచ్చు తునకలు అని చెప్పవచ్చు. సో ఈ గుట్ట పైన కొలువున్న స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అడిగిందే తడవగా వరాలిచ్చే అభయ ప్రదాతగా ప్రసిద్ధి. అయితే ఉండ్రుగొండ ఓ మంచి పర్యాటక ప్రాంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 6000 సంవత్సరాల కింద వెలిసి ఉంది సాంగారు. అయితే రాజులు రాజ్యాలు అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఓకే, ఒక ఇప్పుడు మనకు దీనికి రక్షగిరి కోట మొత్తం కూడా ఒక 12 కిలోమీటర్లు, ఈ 8 గుట్టలు మొత్తం రక్షగిరి చేసుకొని కోట నిర్మించి ఇక్కడ రాజపరిపాలన చేసాడు రాజు. ఓకే ఓకే. ఏనుగల తర్వాత, పీనుగల తర్వాత, నాగలపాడు తర్వాత, నాగలపాడికి ఇక్కడికి కాకతీయ కాలంలో రాయబారం ఉందండి. అట్లా కొంతకాలం గడిచిపోయాక ఏరే చతుర్రాజు వచ్చి దీన్ని అంతం చేశారు. అటాక్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒక 1000 సంవత్సరాల దానిక మళ్ళీ కన్మరుగైపోయింది. కింద దేవుని మాన్యం అనేది ఒక 12 ఎకరాలు ఉంది స్వామివారికి. ఈ ఎకరాలు పైన ఉంది, ఎకరాల పైన ఉంటుంది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా తీసుకుంటా? గవర్నమెంట్ ఎవరేం తీసుకోవట్లేదు, ప్రైవేట్ కమిటీ నడిపిస్తుంది దేవాలయం. టూరిజం చేస్తే ఎంతో తిరుపతి కొండ లెక్క ఉంటుంది సూర్యాపేటకు. అవునవును, పర్యాటక కేంద్రంగా చేయాలని మేము ఆశిస్తున్నాం. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. 18 కాలభైరవ నిగ్రహాలు ఉంటాయి, ఒక 10 గుళ్ళు ఉంటాయి. ఇది స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి. అటు పోతే కింద రామ మందిరం ఉంది, అది ముస్లిం కాలంలో ధ్వంసం చేశారు. అక్కడ కింద 32 సార్లు మడబ్బం ఒకటి ఉంటుంది. అటు రాజుకోటకి వెళ్ళాలంటే మూల దర్వాజ, జాల దర్వాజ, సింగిరేనుకుంట, సాకలదారి పడమ్మే, మంత్రిబాయి, రాజు మేడలు, శివాలయం, లింగమంతుల స్వామి గుడి ఈ కొండకే ఉండే. ఇక్కడ నుంచి స్వామివారు దురాజపల్లి కొండకి వెళ్ళిపోయింది. వేణుగోపాల స్వామి గుడి, మందుల కొట్టీలు, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ దేవుడు చూద్దాం. అడుగడుగుల శిల్పాలే ఉన్నాయి గుట్టకు. ప్రతి నెల స్వాతి నక్షత్రం దేవుని కళ్యాణం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి సుదర్శన హోమం జరుగుతుంది. ఏ రోజు ఏది చేయాలనుకున్న స్థితిలో అవి జరుగుతున్నాయి. స్వామివారి కాడికి అనుకోకుండా వస్తారు, అనుకుంది ఫలిస్తుంది, చాలా మంచి జరుగుతుంది. స్వామివారు చాలా మహిమలు గల స్వామి, ఉగ్ర నరసింహస్వామి. కానీ ఇప్పుడు కూడా చాలా మంది, ఇంకా రాని వాళ్ళు కూడా చాలా మంది. ఉండ్రుగొండ క్షేత్రం వస్తే రకరకాల మూలికలు, ఎంతో ఫారెస్ట్ లాగుంటుంది ఇక్కడ. అహోబిలం క్షేత్రం పోయినట్టు ఉంటుంది ఇక్కడ వచ్చి చూస్తే. అందరు చూసి ఆనందించాలా, స్వామివారు కృప చెందాలని కోరుకున్నాం. జయసింహన్నాడ లక్ష్మణ. ఉండ్రుగొండ గిరిదుర్గంను క్రీస్తు శకం 3 నుంచి 5వ శతాబ్దంలో విష్ణుకుండినులు పరిపాలించేవారని చరిత్ర చెబుతుంది. విష్ణుకుండినుల పాలన తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత కళ్యాణ చాళుక్యులు కూడా పరిపాలించేవారు అని చరిత్రలో ఉంది. కళ్యాణ చాళుక్యుల తర్వాత మిత్రరాజు అయిన కందూరి చోళులు వీరి సామంతులు రాజులుగా ఏలుబడి చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ లోపల చాలా చీకటిగా ఉంది, బట్ మన కెమెరాలో క్లియర్గా కనిపిస్తున్నాడు దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్వయంభుగా వెలిసిండు. సో క్రీస్తుపూర్వం 6000 శతాబ్దాల క్రితం స్వయంభుగా వెలిసిన మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మీరు చూడండి, ఎంత చక్కగా దేవుడు వెలిసాడు. ఇక్కడ సేమ్ పైన కొండ ఉంటుంది, కొండ కిందనే సేమ్ అన్ని దేవాలయాలలాగానే మన లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నాడు. రామదాసు తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం.
కందూరి చోళుల అనంతరం వారి సామంతులైన రైచర్ల పద్మనాయకులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారని వినికిడి. అయితే ఎవరికి తెలియనటువంటి ఉండ్రుగొండ ప్రత్యేకత ఒకటి ఉందండి. అది ఏమిటంటే, నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. సో దీనిని దేవతల కొండగా పిలుస్తారు. ఇప్పటి వరకు చెప్పిన రాజులందరూ కూడా వారి వారి పరిపాలనలో ఎన్నో గుడులను కట్టించారు. ఇక్కడ ఉన్న గుట్ట ఆకారం సేనా నరసింహస్వామి ఆకారాన్ని పోలి ఉంటుంది. సో ఈ ఉండ్రుగొండ ప్రదేశంలో 23 దర్శనీయ స్థలాలు ఉన్నాయని ఇక్కడ వారు చెప్తున్నారు. గోపాలుడు, కాలభైరవుడు, చాకలిబావి, నత్తకిమల్ల గృహాలు, చాకలి పడిగ, సింగరేణి కుండ కోనేరులు ఇప్పటికీ కూడా నీటితో కలకలలాడుతూ ఉన్నాయి. కార్తీక మాసం సందర్భంగా వనభోజనాల కోసం మేము ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం రోజున ఇక్కడికి వస్తాం అన్నట్టు. దీపాలు వెళ్ళి తీసుకొని వెళ్తాం. మంత్రిబావి నాటి చరిత్రక వైభవంగా కలిగి ఉన్నాయి. కొండపై నుంచి నాగులోపవాడు శివాలయం వరకు స్వరంగం ఉంది అని ఈ ప్రాంత ప్రజలు చెప్తుంటారు. ఈ కోట పైభాగంలో వంపు ప్రదేశంలో నిర్మితమై ఉన్న రాతి కోట కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మండపు నిర్మాణంలో నిర్మించిన స్తంభాలను ఎటువంటి మిశ్రమాలను ఉపయోగించకుండా ఒక స్తంభం మీదుగా మరొకటి పెట్టిన విధానం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కోటలోని ప్రతి ప్రాకారంలోనూ కట్టడంలోనూ ఆనాటి రాజుల పాలన వైభవం దర్పంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బాంబులేసి పలకొట్టినట్టుంది ఈ గోడని. రాళ్ళు రాళ్ళు రప్పలు ఎంత పెద్ద రాళ్ళు చూడండి ఒకసారి. ఇక్కడ యాక్చువల్లీ ఇది దారి కాదనుకుంటా, ఇది ఇక్కడ కూలిపోయిందా లేకపోతే ఏమైందో తెలియదు. ఇది ఉంటుందన్నమాట. ఇట్లల్లో ఏమైనా ఉంటే పరిస్థితి చుట్టూ అనిపిస్తుంది కదా. గోడ ఈ గోడ పైకి ఎక్కినాం మేము. ఇట్లా చూస్తే ఇంకా దీనిపైన కూడా గోడ ఉంది. దాన్ని మంత్రి దర్వాజా అంటారు. అక్కడికి పోవచ్చు మనం. మిగతాది పార్ట్ టూలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.